మార్చితో ముగిసిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కొత్త రికార్డు నమోదైంది ఎనిమిది వేల మూడు వందల యాబై ఏడు కోట్ల డాలర్ల ఎఫ్డీఐని దేశం ఆకర్షించింది జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా ఇంతవరకు నూట తొంభై రెండు కోట్ల పన్నెండు లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు ఉగ్రవాదం మానవాళికి ప్రపంచ శాంతికి పెద్ద ముప్పని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు రాజస్థాన్లో జీవనోపాధి మిషన్కు చెందిన నలభై ఐదు వేల మంది మహిళలు రాష్ట్ర పోలీసుల సురక్ష సఖిగా ఇకపై పనిచేయనున్నారు ఐపీఎల్ క్రికెట్లో ఈ రాత్రి ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కొత్త రికార్డు నమోదైంది మార్చితో ముగిసిన రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి మన దేశం రికార్డు స్థాయిలో ఎనిమిది పేల మూడు వందల యాబై ఏడు కోట్ల డాలర్ల ఎఫ్డీఐని ఆకర్షించింది రెండు పేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రెండు శాతం అంటే నూట అరవై కోట్ల డాలర్లు ఎక్కువ కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ వివరాలు తెలియజేసింది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆటోమొబైల్ సేవా రంగాల్లో ఎఫ్డీఐ ప్రవాహంగా వచ్చిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రాధాన్యత కలిగిన దేశంగా భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని శాఖ తెలియజేసింది వ్యాపారంలో వెసులుబాటు పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఎఫ్డీఐ విధానాన్ని సరళీకృతం చేసేందుకు బొగ్గు గనులు డిజిటల్ మీడియా సింగిల్ బ్రాండ్ రీటైల్ ట్రేడింగ్ పౌర విమానయానం రక్షణ భీమా టెలికాం తదితర రంగాల్లో సంస్కరణలు చేపట్టామని మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వెల్లడించింది జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి శిథిలాల కింద ఇంకా తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుని ఉన్నట్లుగా భావిస్తున్నారు ఈ తల్లవార్ సామున కొండచేరి విరిగిపడంతో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది నిన్న సాయంత్రం మళ్లీ తాజాగా కొండ చర్యలు సహాయ రక్షణ చర్యలు నిలిపిచేశారు నిన్న తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడ్డంతో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడని మరో ముగ్గురిని కాపాడారని ఆకాశవాణి విలేకర్ తెలియజేస్తున్నారు రాంబండ్ జిల్లాలో నల్ల వద్ద జాతీయ రహదారిపై త్రీ ఆడిట్ టన్నెల్ గురువారం రాత్రి కూలిపోయింది రాంబండ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓతో సహా పదిహేను మంది సహాయక బృంద సభ్యులు తాజాగా కొండ చర్యలు విరిగిపడి బండరాళ్లు కిందకు దుల్లి రావడంతో త్రుటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు భారీ వర్షాలు ఈదురుగాల వల్ల సహాయ రక్షణ చర్యలను నిన్న నిలిపిచేవలసి వచ్చింది అయితే ఈ ఉదయం వాతావరణం మెరుక్కవడంతో మరోసారి రక్షణ చర్యలు ప్రారంభించారు జాతీయ విపత్తు నిర్వహణ దళం రాష్ట విపత్తు నిర్వహణ దళం బృందాలు కూడా ఈ రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి అదనపు సిబ్బందిని కూడా ఈ సందర్భంగా మోహరించినట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు దేశవ్యాప్తంగా ఇంతవరకు నూట తొంభై రెండు కోట్ల పన్నెండు లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు నిన్నొక్కరోజే పదిహేను లక్షల ముప్పై రెండు వేల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఇంకా పదహారు కోట్ల అరవై ఏడు లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వద్ద నిల్వ ఉన్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల మూడు వందల ఇరవై మూడు కొత్త కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు యాక్టివ్ కేసులున్నాయి రికవరీ రేట్ తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా కొనసాగుతోంది ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు భారత బృందానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వం వహిస్తారు ఆయన వెంట వెళ్లే బృందంలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మండవ్య హర్దీప్ సింగ్ పురి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు మహారాష్ట కర్ణాటక మంత్రులు పారిశ్రామికవేత్తలు ఉంటారు అరేబియా సముద్రంలో లక్షద్వీప్ తీరానికి సమీపంలో రెండు పడవల్లో తరలిస్తున్న డ్రగ్స్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ భారత తీర ప్రాంత రక్షక దళం సంయుక్త చర్యలో పట్టుకున్నాయి వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో పదిహేను వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల మేరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నెల మొదటి వారంలో అందిన సమాచారంతో ఏడో తేదీ నుంచి ఈ రెండు సంస్థలు అరేబియా సముద్రంలో పడవలు నౌకల కదలికలపై నిఘా పెట్టాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనుమానాస్పదంగా వస్తున్న ప్రిన్స్ లిటిల్ జీసస్ అనే పడవలను తనిఖీ చేయగా ఈ రెండు పడవల్లోనూ రెండు వందల పద్దెనిమిది కిలోల హెరోయిన్ ఉన్నట్లు గుర్తించారు కిలోకి ఒకటి చొప్పున మొత్తం రెండు వందల పద్దెనిమిది ప్యాకెట్లు సీజ్ చేశామని పడవల్లో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసి కొచ్చిలోని నౌకాదళ ప్రధాన కార్యాలయానికి తరలించామని డిఆర్ఐ అధికారులు వివరించారు ఉగ్రవాదం మానవాళికి ప్రపంచ శాంతికి పెద్ద ముప్పని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ఈవేళ వరుస ట్వీట్లు చేస్తూ ఆయన ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకులైన అమాయక ప్రజల జీవితాలపైన ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు ఈ రోజు ఉగ్రవాద నిరోధక దినోత్సవం సందర్భంగా వెంకయ్యనాయుడు ఉగ్రవాదంపై పోరాటంలో తమ ప్రాణాలు అర్పించిన సాహసవంతులైన స్త్రీలు పురుషులకు ఘనంగా నివాళులర్పించారు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిర్మూలించేందుకు దేశ ప్రజలు కట్టుబడాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు పిలుపునిచ్చారు ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా రాజీవ్ గాంధీకి నివాళి అర్పించారు పంజాబ్ పిసిసి మాజీ అధ్యకుడు నవ్జోత్ సింగ్ సిద్దును పటియాల జైలుకు తరలించారు అంతకుముందు ఆయన పటియాల కోర్టులో లొంగిపోయారు ఆ తర్వాత మాతా కౌశల్య ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జైలుకు తరలించారు పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదిలో రోడ్ రేజ్ కు సంబంధించిన కేసులో సిద్దుకు సుప్రీంకోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి శ్రోతలకు తెలుసు లొంగిపోయేందుకు కొన్ని వారాల సమయం కావాలన్న సిద్ధు విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది ఢిల్లీలో మూడు మున్సిపల్ సంస్థల విలీనం రేపటి నుంచి అమల్లోకి వస్తుంది రెండు పేల ఇరవై రెండు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం రేపు అమల్లోకి వస్తుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీ కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ భారతిని నియమించారు సీనియర్ ఐఏఎస్ అధికారి అశ్విని కుమార్ ఎంసీడీ ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు రెండు పేల ఇరవై రెండు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లును పార్లమెంట్ ఇటీవల బడ్జెట్ సమాపేశాల్లో ఆమోదించింది మున్సిపల్ సంస్థల ద్వారా ఢిల్లీ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు పారదర్శకత మెరుగైన పరిపాలన సాధించేందుకు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు ప్రస్తుతం ఉన్న రెండు వందల డెబ్బై రెండు వార్డుల సంఖ్యను రెండు వందల యాభైకి తగ్గించారు రాజస్థాన్లో ఆజీవికా మిషన్ కు చెందిన నలభై ఐదు వేల మంది మహిళలు రాష్ట్ర పోలీసుల సురక్ష ఇకపై పనిచేయనున్నారు రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం రాజస్థాన్ పోలీసులు గ్రామీణ జీవనోపాధి మిషన్ సహాయంతో ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు రాష్ట్ర పోలీసులు ఇంతవరకు పదమూడు వేల మంది సురక్ష సఖిలను నియమించినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీత మీనా మిషన్ డైరెక్టర్ రాజ్పాల్ తెలియజేశారు ఒక్క జైపూర్లోనే మూడు పేల ఐదు వందల మంది మహిళలను సురక్ష సఖిగా నియమించారు సురక్ష అనేది ఒక కమ్యూనిటీ పోలీస్ పదవి వంటిదని మహిళలు బాలికలపై నేరాలు జరగకుండా నివారించేందుకు వీరు తోడ్పడతారని సునీత మేన తెలియజేశారు ఏ మహిళైనా స్వచ్చందంగా ఈ పథకంలో చేరవచ్చు హింస నేరాలకు బాధితులయ్యే మహిళలు బాలికలకు పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసుల సహాయం కోరడంలో కొంత ఉంటుందని సురక్ష సఖులు వారికి వారికి పోలీసులకు మధ్య వారధిగా ఉంటారని సున్నితమైన తెలియజేశారు ఈ పథకాన్ని సుదూర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి మహిళకు కూడా భద్రత కల్పించేందుకు తాము చర్యలు తీసుకుంటామని కూడా ఆమె తెలియజేశారు ఇంతవరకు పదకొండు దేశాల్లో ఎనభై కేసుల మంకీ పాక్స్ వ్యాధి సోకినట్లు నిర్దారణ జరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది మరిన్ని కేసులు వెలుగు చూసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది ఏ ఒక్క దేశం పేరు చెప్పకుండా మరో యాభై అనుమానిత కేసులను పరిశీలిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది ప్రభావిత దేశాలతో తాను కలిసి పనిచేస్తున్నానని వ్యాధి నిఘాను పెంచి పాక్స్ సోకిన వారికి మద్దతు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటనలో తెలియజేసింది ఇటలీ స్వీడెన్ స్పెయిన్ పోర్చుగల్ అమెరికా కెనడా యూకేలో పాక్స్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ జరిగింది సాధారణంగా మధ్య పశ్చిమ ఆఫ్రికాలో మంకీ పాక్స్ కేసులు వెలుగు చూస్తూ ఉంటాయి మంక్విక్ బాక్స్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని స్వల్ప లక్షణాలతో కొన్ని వారాల్లోనే రోగులు కోలుకోగలుగుతారని యునైటెడ్ కింగ్డమ్ జాతీయ ఆరోగ్య సేవ తెలియజేసింది ఐపీఎల్ క్రికెట్లో నిన్న ముంబైలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ రాత్రి ఏడున్నర గంటలకు వాంఖేడి స్టేడియంలో ముంబై ఢిల్లీ జట్లు తలపడతాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కొత్త రికార్డు నమోదైంది జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై సొరంగం కూలిన దుర్ఘటనలో సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి ఉగ్రవాదం మానవాళికి ప్రపంచ శాంతికి పెద్ద ముప్పని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు రాజస్థాన్లో ఆజీవీ కమిషన్కు చెందిన నలబై ఐదు వేల మంది మహిళలు రాష్ట్ర పోలీసుల సురక్ష సఖిగా ఇకపై పనిచేయనున్నారు ఈ సాయంత్రం ముంబై ఢిల్లీ జట్లు తలపడతాయి